నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ కాలనీలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. కార్డన్ సర్చ్లో భాగంగా అనుమతి పత్రాలు లేని 140 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, ఒక కారు, 7000 రూపాయల విలువగల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల శాంతి భద్రతల పరిరక్షణకే పోలీసుల నిర్బంధ తనిఖీలు చేపట్టడం జరుగుతుందని డిఎస్పీ ఉపేందర్ రెడ్డి తెలిపారు. పోలీస్ వ్యవస్థ అనునిత్యం ప్రజల రక్షణ కోసం పనిచేస్తారని గుర్తు చేశారు. పాపులర్ ఫింగర్ పెడితే వస్తు ఇది బెల్ట్ షాప్ ఇక్కడ దగ్గరలో టౌన్ లో కూడా ఇంకా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. బెల్ట్ షాపులకి కారణం ఏంటంటే అవద్దరు దొరుకుతుంది, అందుకనే నేను అనుకుంటాను. నేను అనుకుంటాం డోర్ డెలివరీ ఉందేమో, డోర్ డెలివరీ ఉత్తరా. ఫోన్ చేసిండు అనుకో అనా రెండు పంపివే అంటే పంపించేస్తాడు. బెల్ట్ షాపులు టౌన్లో బెల్ట్ షాపులు నడుతున్నాయి. ఊరంటే 5000 కిలోమీటర్లు వెళ్ళాలా, ఏ పాపం చల్లు ఏమి వెళ్తారా అనుకోవచ్చు. ఇక్కడ కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. సో 10,000 వర్త్ బెల్ట్ షాపు రైడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ వెహికల్స్ చూసి మా ఎస్ఐ గారు చూసి వాటిని డిస్పోజ్ చేస్తారు. అందరూ పబ్లిక్ అంతా కూడా సహకరించండి. మన ఇది బెల్ట్ షాపు ఇక్కడ దగ్గరలో టౌన్లో కూడా ఇంకా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. బెల్ట్ షాపులకి కారణం ఏంటంటే అవద్దరు దొరుకుతుంది, అందుకనే నేను అనుకుంటాను. నేను అనుకుంటాం డోర్ డెలివరీ ఉందేమో, డోర్ డెలివరీ ఉత్తరా. ఫోన్ చేసిండు అనుకో అనా రెండు పంపివే అంటే పంపించేస్తాడు. బెల్ట్ షాపులు టౌన్లో బెల్ట్ షాపులు నడుతున్నాయి. ఊరంటే 5000 కిలోమీటర్లు వెళ్ళాలా, ఏ పాపం చల్లు ఏమి వెళ్తారా అనుకోవచ్చు. ఇక్కడ కూడా బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. సో 10,000 వర్త్ బెల్ట్ షాపు రైడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ వెహికల్స్ చూసి మా ఎస్ఐ గారు చూసి వాటిని డిస్పో